సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే మీరైతే మీ ఫోన్ అయితే తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ఈ మంచి ఎడిటింగ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలంటే నేను ఈ వీడియోని మీకు అయితే చెప్పబోతున్నాను. మీరు వీడియో అనేది మీరు చౌరకైతే చూడండి, చౌరకైతే చూసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నేను ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. అంటే నేను వీడియో పెట్టగానే మీరైతే ఫస్ట్ అయితే చూడొచ్చు అనమాట. ఓకేనా? అది దానివల్ల బెనిఫిట్. ఓకేనా? ఎంతవరకు ఇవ్వడా లైక్ చెప్తే లైక్ చేయండి. మన ఛానల్కి అయితే ప్రతి కొత్తగా వస్తే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయంలో ట్యాబ్స్ ఆల్ అయితే పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే ముందుగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ నేను చేసే ఒక వీడియో ఒక డెమో అయితే మీరు చూడకపోతే వెంటనే డెమో అయితే చూడండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఇంకా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఒకవేళ కింద ఉన్న లింక్తో మీకైతే ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏఎస్ఎం తెలుగు టెక్నికల్ అని టైప్ చేయగానే మన ఛానల్ అయితే వస్తుంది. జాయిన్ అవ్వండి, డెమో అయితే చూసేయండి. దీనికోసం మన కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఒక స్పెషల్ అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ దానికి వచ్చేసి వాటర్ మార్క్ అయితే ఉండదు అనమాట. సింపుల్గా మీరు అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. కైన్ మాస్టర్ యాప్ నేను వాడుతున్న కైన్ మాస్టర్ వచ్చేసి 5.1.1 అనమాట. దీని లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు క్రియేట్ నెంబర్ ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకుని నెక్స్ట్ మీద మీరు ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా బ్యాక్గ్రౌండ్ వీడియో, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడికైతే మీరు తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీడియో తీసుకొని బ్యాక్గ్రౌండ్ వీడియో మీరు ట్యాప్ చేయండి. మనకి లెఫ్ట్ రైట్ సైడ్లో మనకి ఒక ఆడియో సింబల్ అయితే కనపడుతుంది అనమాట. ఈ ఆడియో సింబల్ ట్యాప్ చేయండి. మనకి ఆడియో అయితే ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఎటువంటి సౌండ్ అయితే రాదు. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. లేయర్లు కలండి ఫ్రెండ్స్, మీడియాలో కలండి. ఇప్పుడు వచ్చేసి మీరు ఒక ఫోటో అయితే తీసుకోవాలన్నమాట. దానికి వచ్చేసి వెనక బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు. పిఎన్జీ లాగా ఇమేజ్ అయితే ఉండాలన్నమాట. మనం చూడండి, నా వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. కానీ ఇది బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్, ఒక నిమిషంలో మీరు అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సెకండ్స్లో అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సెకండ్స్ ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో ఇక్కడ చేయడం జరిగింది. దాన్ని కానీ ఇక్కడ డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్ వదిలేస్తాను, చెక్ చేసుకోండి. కానీ తీసుకునే దీన్నైతే మీరు అదే చివరి వరకు అయితే మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. డ్రాగ్ చేసుకొని మనకి జూమ్ అయితే చేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ ఈ పైన అయితే పెట్టుకోండి. పైన పెట్టేసుకుని లెఫ్ట్ సైడ్లో మనకి ఒక కీ సింబల్ అయితే కనపడుతుంది. ఆ కీ సింబల్ మీరు ట్యాప్ చేయండి. ఒక 5 సెకండ్ వరకు వచ్చేసి ఒక కీ ఫ్రేము, మళ్ళీ ఇంకొక 10 సెకండ్ వరకు వచ్చేసి ఒక కీ ఫ్రేము, మళ్ళీ ఒక 15 సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ 20 సెకండ్స్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ 25 సెకండ్స్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్, ఒక 30 సెకండ్ వరకు వచ్చేసి మళ్ళీ కీ ఫ్రేమ్. ఈ విధంగా 5 పార్ట్స్ వరకు అయితే మీరు తెచ్చుకోవాలి. ఓకేనా? 5 పార్ట్స్ వరకు మీరు సిక్స్ పార్ట్స్ వరకు మీరు కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి. లేదా కలండి, మీడియాలో కలండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ ఫోటోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఆ ఫోటోనే. ఇప్పుడు కొంచెం పెద్ద కొంచెం చేయండి. ఇక్కడ ఈ విధంగా ఉన్నట్టు ఎక్స్ట్రా అయితే చేయండి. దీన్ని కూడా ఈ ఫోటో చివరి వరకు అయితే మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. డ్రాగ్ చేసుకొని మనకి క్రాపింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మాస్క్ ఏం పోయి సెదర్ అయితే కొంచెం పెంచుకోండి. పెంచేసుకొని మళ్ళీ ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో అన్నట్టే సెకండ్ ఫోటో కూడా మీరు అయితే ఇలా అయితే 6 పార్ట్స్గా మీరు అయితే డెవో అయితే అయితే చేసుకోవాలి. నేను చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మీరు వీడియో చూస్తా కూడా చేయొచ్చు అనమాట. కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను 1 బై 1 అయితే నేను చేస్తున్నాను. మీరైతే చూస్తూ చేయండి అనమాట. ఓకేనా? సారీ ఫ్రెండ్స్, కూర్చున్న చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం ఎడిట్ కంప్లీట్ అయితే చేశాను అనమాట. ఓకేనా? నేను కంప్లీట్ అయితే చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 ఫోటోలకి అయితే ఇలా అయితే చేశాను. ఇప్పుడు మంచి కీ యానిమేషన్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 5 సెకండ్ వరకు అయితే మీరు వచ్చేసేయండి. ఒక ఫోటో దగ్గరకు వచ్చేసి మనం ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని అయితే చిన్నది చేసేసి కరెక్ట్గా దీని సైజులో అయితే మీరు పెట్టుకోవాలి. చూడండి, నేను కరెక్ట్గా దీని సైజులో అయితే పెడుతున్నాను. మీరు కూడా దీని సైజులో అయితే పెట్టుకోండి. చూడండి, కరెక్ట్గా ఈ సైజులో అయితే పెట్టుకోండి. పెట్టుకొని మనకి ఇంకొక ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీరు ట్యాప్ చేయండి. ఆ ఫోటో తీసుకెళ్ళి ఈ ఫోటో మీద మీరు ట్యాప్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఫోటో అయితే ఉంది కదా, ఈ ఫోటో అలానే ఉంచండి. ఇంక ఈ ఫోటో వచ్చేసి ఇక్కడ అన్నట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడసారా మనకి ఇలా అయితే చేంజ్ అయితే అవుతుంది అనమాట. ఒక నా ఇప్పుడు వచ్చేసి ఒక 5 సెకండ్స్ స్కిప్ చేసి కరెక్ట్గా 15 సెకండ్ వరకు అయితే మీరు అయితే వచ్చేసేయండి. 15 సెకండ్ వరకు వచ్చేసి ఒక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో వచ్చేసి ఇక్కడ మధ్యలో అన్నట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి.
మధ్యలో ఉన్నట్టు మీ ఫోటో వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ కన్నట్టు మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చూసారు కదా అడ్జస్ట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే మీరు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 25 సెకండ్స్ వరకు అయితే వచ్చేసేయండి. ఈ ఫోటో వచ్చేసి మనకి కొంచెం సైజ్ కొంచెం తక్కువ చేసుకొని ఇక్కడ ఈ విధంగా అన్నట్టు పెట్టుకోండి. ఇంకో ఫోటో ఉంది కదా ఆ ఫోటో ట్యాప్ చేసి ఇక్కడ ఈ విధంగా అన్నట్టు కొంచెం జూమ్ అయితే చేసుకోండి. చూడండి కొంచెం ఈ జూమ్ చేసుకొని ఇక్కడ ఏ విధంగా అన్నట్టు మీరు పెట్టుకోండి. మొత్తం ఒకసారి అయితే ఒకవేళ మీరు చూసినట్టయితే మొత్తం 5 సెకండ్ వరకు అయితే నేను గ్యాప్ అయితే ఇచ్చారనమాట. ఒక నాది వచ్చేసి మనకి ఇంకా ఎక్కువ చాలా బాగా కనిపించాలని ఒకసారి అయితే మీరు అయితే చూసుకోండి. ఈ విధంగా అయితే మనకైతే ఉండటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక నా ఒకవైపు తగ్గుతున్నట్టు ఒక వైపు మనకి ఎక్కువ అవుతున్నట్టు చాలా అంటే చాలా అమేజింగ్ అయితే కనపడుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసండి లేయర్లు కలండి మీడియాలు కలండి. ఇప్పుడు నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో వచ్చిన కదా లిరిక్స్ ఆ లిరిక్స్ అన్న పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన లిరిక్స్ అన్న పెట్టుకోవచ్చు. నేనైతే ఒక లిరిక్స్ అయితే పెట్టానమాట. ఆ లిరిక్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇక్కడ నేను వాడుతున్న ప్రతి ఒక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పక్కన మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఒక కత్తర్ సమ పక్కన స్ప్లిట్ స్క్రీన్ సమ్ ఒకటి కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. పక్కన వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకి కిందకు వస్తే థర్డ్ ఆప్షన్ క్రోమాకి అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, దాని మీద ట్యాప్ చేయండి. ఎనేబుల్ అయితే చేసుకోండి. కీ కలర్ వచ్చేసి మీరు పింక్ కలర్ అయితే మీద పెట్టుకోండి. అప్పుడే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అయితే వెనకాల రిమూవ్ అయితే అవుతుంది. సారీ ఫ్రెండ్స్ ఆడియో అయితే ప్లే చేయకూడదు అనమాట, అందుకే నేను ముట్టు అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మంచి పర్టికల్ ఎఫెక్ట్ వీడియో యాడ్ చేద్దాం. లేయర్లకు వెళ్ళండి మీడియాలకు వెళ్ళండి. నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన కదా పార్టికల్ వీడియో, ఆ పార్టికల్ వీడియో అయితే ఇక్కడికైతే మీరు సెలెక్ట్ చేసుకుని కత్తర్ సమ పక్కన స్ప్లిట్ స్క్రీన్ సమ్ అయితే ఒకరు కనపడుతుంది అనమాట, దాని మీద ట్యాప్ చేసి పక్కన వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ కిందకు వస్తే ఇక్కడ బ్రెండింగ్ ఉంటుంది, ఈ బ్రెండింగ్ కూడా సింపుల్గా వచ్చే స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే కొంచెం లిరికల్ వీడియో బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి లిరికల్ వీడియో చివరికి అయితే వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ వీడియో మీద ట్యాప్ చేయండి. మనకి కత్తర్ సమ్ అయితే కనపడుతుంది కదా, ఆ కత్తర్ సమ్ మీద ట్యాప్ చేయండి. 20 ఆఫ్ ద ప్లే హెడ్ చూసేయండి. మళ్ళీ ఈ పార్టికల్ ఎఫెక్ట్ వీడియో మీద ట్యాప్ చేయండి, కత్తర్ సమ్ మీద ట్యాప్ చేయండి, 20 ఆఫ్ ద ప్లే హెడ్ చూసేయండి. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, కత్తర్ సమ్ మీద ట్యాప్ చేయండి, 20 ఆఫ్ ద ప్లే హెడ్ చూసేయండి. మళ్ళీ ఇంకో ఫోటో ఇలా మీరు అయితే సింపుల్గా అయితే చేసుకోండి. మొత్తం చేసుకున్నా మనం ఏం చేయాలి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఒక మంచి హై క్వాలిటీలో మీరు వీడియో అయితే మీరు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి ఎడిటింగ్ అయితే మీరు అయితే సింపుల్గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు వచ్చి లైక్ చేయండి. మన ఛానల్ అయితే మీరు కొత్త కొత్త మీరు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన మన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను లేటెస్ట్ అప్డేట్స్ మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చూసుకుంటాం, బాయ్.